リラゴだよにヨヨヨヨヨヨヨマニアヘリングチューランディマリエカルタグリンディనేను దానికి తీలాకు పోయానని స్నానం చేసిరా నేను దువ్విన తర్వాత అప్పుడు తీస్తానని వదిలేసాను చూడండి అక్కడ మళ్ళీ ఎప్పుడు దానికి ఎలా పోతూనే ఉంటుంది తెలియట్లేదు ఎలా ఎందుకు ఎలా పోతుందో దానికి జుత్తు లోపలికి తెలుసు ఎలా పోతుంది నీకు మొహం జుత్తు ఓపెన్ చేస్తే తీయాలి జుత్తు అంతా ఊడిపోతుందని భయం వేస్తుంది నీ రింగ్ ముబారక్ యూ గాట్ అ డైమండ్ రింగ్ నీ హెయిర్ నుంచి డైమండ్ రింగ్ వచ్చింది లూజ్ అయిపోయింది మరి నేను టైట్ చేస్తాను లేదు ఇది అడ్జస్ట్మెంట్ రింగ్ కదా లూజ్ అయిపోతుంది మాన్యా నేను రెడీ చేస్తాను మాన్యా స్టైల్ గా పోజ్ ఇస్తుంది ఈ డ్రెస్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను 500 రూపీస్ కి నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది బో వచ్చింది బ్యాక్ సైడ్ సో ఇట్స్ వెరీ ప్రిటీ చాలా బాగుంది కలర్ ముందు కూడా స్ట్రాప్స్ వచ్చింది అండ్ ఇక్కడ ముందు చిన్న నిన్న మినీ మౌస్ చాలా బాగుంది మినీ మౌస్ మికియా మినియా అదే మినీ అనే నీకన్నా బెటర్ నాకే తెలుసు నవ్వుతున్నావేంటి 925 అయిపోయింది మాన్యా ఇంకా ఇక్కడ మినీ చీర కట్టుకున్నాను ఇది బెంగాల్ కాటన్ సారీ కోల్కతాలో మా రిలేటివ్స్ ఉన్నారు కదా వాళ్ళు పెట్టారు ఈ సారీ మా మమ్మీకి అది కొడుకు పెళ్ళిలో నాకు అది పెట్టారు కదా పర్పల్ కలర్ ఫస్ట్ డే వేసిన రోజుల్లో మా మమ్మీకి ఇది పెట్టారు సో ఇది నాకు చాలా బాగుంటుంది చాలా లెంగ్త్ ఎక్కువ పొడవు ఎక్కువ అది బట్ కట్టుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది బాగుంటుంది పెద్ద హెవీ కాదు కూడా అండ్ నేను ఈరోజు ఈ చెవులు పెట్టుకున్నాను బ్లూ కలర్ కొంచెం మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది అదొక ఈ బ్లూ కలర్ అలాగో లేదని పెట్టుకున్నాను మా నేను పంపించాను టైం అయిపోయిందని నేను నా బట్టలు మూసుకొని వెళ్తాను ప్యాంట్ మీదకి ఆర్డర్ డన్ నేను సాల్ పెట్టేసి అప్పుడు నేను వెళ్తాను అని ఈరోజు నేను స్వీట్ అండ్ హాట్ రెండు రెసిపీస్ చేయబోతున్నాను స్వీట్ అండ్ హాట్ రెసిపీస్ ఏంటో అది చూడడానికి మీరు వీడియో చూడాలి ఇంకా ముందు కొంచెం చూస్తే నాకు తెలుస్తుంది నేను చెప్పదు ఇప్పుడు సీక్రెట్ వెల్కమ్ బ్యాక్ టు మామన్ మానియా ఫ్యాషన్ ఐ విష్ నా వ్యూస్ అందరూ చాలా హ్యాపీగా చాలా బాగుంటారు నేను కూడా బాగున్నాను అండ్ ఈరోజు ఎవరిది బట్టలు లేదు ఫుల్ ఖాళీ నేనే ఫస్ట్ ఈరోజు నేను ఫస్ట్ ఆర్డర్ పెడతాను నాకు ఎక్కడ కల అక్కడ ఆర్డర్ పెట్టుకుంటాను నా బట్టలు ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టాను ఇంకెవరివి లేరు అండ్ నా బకెట్ మోసుకొని నేను మళ్ళీ వెళ్ళిపోతాను కిందకి హెలికాప్టర్ వెళ్తుంది చూడండి కనిపిస్తూనే ఉంటుంది మార్నింగ్ మేడం నుంచి ట్రయల్ అవుతుంది ఇక్కడ మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా పక్కనే ఉంది సో ఎప్పుడు ట్రయల్స్ అవుతూ ఉంటే అలా మాకు వినిపిస్తూనే ఉంటుంది మమ్మీ ఇప్పుడు మా లక్ష్మీదేవికి పసుపు నీళ్ళతో స్నానం చేయిస్తున్నారు ఒక గిన్నెలోని పసుపు తీసేసుకుని నీళ్ళు వేసేసుకుని అందులో స్నానం చేయించేస్తున్నారు నేను ముందే చెప్పాను కదా ఫోర్త్ డే మహాలక్ష్మీదేవికి మేము పసుపు నీళ్ళతో స్నానం చేయిస్తాం ఎందుకంటే ముట్టు అయి ఉంటారని 3 రోజులు మేము మహాలక్ష్మీదేవికి పూజ చేయలేదు సో ఇవాళ నుంచి మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసి ఆమెకి మళ్ళీ ఆమె స్నానం దగ్గర పెట్టేసి పూజ చేసేస్తాము నేను వచ్చాను నక్కి చంకి మళ్ళీ ఇంకేం పడలేదు నాకు నేను సేమ్ మీకు నా కిచెన్ చూపిస్తున్నాను కదా అనుకుంటున్నానా తప్పదు కదా మరి తినాలి కదా మరి వంట చేయకపోతే ఎలా తింటాము సో ఇవాళ నేనేం చేయబోతున్నానంటే దాల్ పరాఠా స్వీట్ అండ్ హాట్ కారంది అండ్ స్వీట్ది రెండు చేయబోతున్నాను సో ముందు ఫస్ట్ ఏం చేస్తానంటే నేను నిన్న నైట్ నుంచి ఇక్కడ శనగపప్పుని నానబెట్టేశాను కోతి ఎక్కింది పైకి క్లాస్ 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు ఎనీవేస్ సో నాన్ పెట్టేశాను ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను కుక్కర్ లోని దానికి ఓన్లీ 2 విసిల్స్ కి దానికి ఉడక పెట్టేస్తాను ఎందుకంటే మనకి ఇది కొంచెం తక్కువ ఉడకడమే కావాలి ఫుల్ మసి మసి కాదు జస్ట్ కొంచెం తక్కువ ఉడికితే గ్రైండ్ చేయాలి మళ్ళీ సో ఫస్ట్ ఓన్లీ 2 విసిల్స్ వేసేసుకొని నీళ్ళు వేసేసి నేను దానికి ఉడక పెట్టేస్తాను ఉడికిపోయింది చూడగలుగుతున్నారు పూర్తిగా పేస్ట్ లాగా అవ్వలేదు చిన్న చిన్న దీనికి మళ్ళీ గ్రైండ్ చేస్తాను నేను సో దీనికి చల్ల పెట్టండి వదిలేసి ఇప్పుడు నేను గోధుమ పిండిని కలుపుతాను దాల్ పరాఠా అంటే పరాఠా చేస్తాను కదా సో గోధుమ పిండి రెండింటి కోసం దాల్ పరాఠా అండ్ బెల్లం పరాఠా కోసం కూడా రెండింటి కోసం ఏకంగానే కలిపేస్తున్నాను సో కలిపి ముందు గాజులు ఇప్పకపోతే నేను కలపలేను అందరం అలా తెప్పించాను గోధుమ పిండి కలపడం అయిపోయింది అండ్ ఇప్పుడు బెల్లం కూడా గ్రేట్ చేసి ఆల్రెడీ ఉంచేసాను బెల్లం చపాతీ కోసం సో ఇప్పుడు ఫస్ట్ బెల్లం చపాతీ చేసేద్దాం దాని తర్వాత దాల్ పరాఠా చేద్దాం చపాతీ చేయడం కోసం ముందు నేను ఇక్కడ గ్యాస్ ఆన్ చేస్తున్నాను అండ్ ఒక ముగ్గురు పెట్టాను ఇప్పుడు నేను ఇందులో ఫస్ట్ చేసేస్తాను బెల్లం అంతా
మీ క్వాంటిటీ మీకు తగ్గట్టుగా మీరు చూసుకోండి. బెల్లం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో గ్రైండ్ చేసి ఉంచిన సన్నపప్పుకి వేసేస్తున్నాను. ఈ రెండింటిని కలిపేసి బాగా ఫ్రై చేసేయాలి ముద్దగా అయ్యేదాకా. నేను ఇందులో గ్రేట్ చేసిన కొబ్బరికాయ కూడా వేసేస్తున్నాను. బెల్లం చపాతీ కోసం నా సన్నపప్పు ఇంకా బెల్లం తయారైపోయింది. ఇప్పుడు ప్లెయిన్ దాల్ పొరాటా చేయబోతున్నాను. హాట్ ది కారం ది స్వీట్ ది ఆల్రెడీ పెట్టేసాను బెల్లం. ఇప్పుడు స్వీట్ హాట్ ది చేయబోతున్నాను. దానికోసం సేమ్ అలాగే సన్నపప్పు ఉడికిందేసి గ్రైండ్ చేస్తాను. అండ్ ఇక్కడ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం మీకు నచ్చినట్టుగాను అండ్ ధనియాల పొడి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేయండి. ఇవన్నీ నేను ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఫిల్లింగ్ రెడీ అయిపోయింది దాల్ పొరాటా కోసం సన్నపప్పు ఫిల్లింగ్. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది ఇంకా బాగుంటుంది. అదే కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేకపోతున్నాను. సో ఇలాగే నేను దీనికి ఇప్పుడు చపాతీ లాగా ఒత్తి అందులో ఫిల్లింగ్ చేసేసి వేస్తాను. చపాతీని కొంచెం దల్సగా వస్తాను నేను ఇప్పుడు. ఇందులో నేను ఫస్ట్ స్వీట్ ది చేయబోతున్నాను. సో స్వీట్ ఫిల్లింగ్ ముందు వేసేస్తాను. కొంచెం ఎక్కువ వేయండి ఎందుకంటే ఫిల్లింగ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. సో కొంచెం ఎక్కువ వేయండి. సరే ఇప్పుడు దీన్ని ఫుల్ గా కవర్ చేసేయాలి. మొదటిది స్వీట్ది నేను చేస్తాను తయారీలాగా. సో సేమ్ హాట్ది కూడా ఈ ఫిల్లింగ్ కూడా మంది హాట్ రెసిపీ సేమ్ ఇలాగే చేయాలి. నెయ్యి వేసుకుని కాలుస్తే చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ డిష్ కాబట్టి నెయ్యితో కాలుస్తేనే మస్తు టేస్టీగా వస్తుంది. సేమ్ ఒబ్బట్లు లాగే మనం ఒబ్బట్లు దీంతో మైదాపిండితో చేస్తాము. ఇదేమో మనము గోధుమ పిండితో చేసేసి దానికి నెయ్యితో కాలుస్తాను. దాట్ ఈస్ డిఫరెన్స్. ఐదు చేశాను స్వీట్ ది. ఇప్పుడేమో నేను హాట్ ది చేయబోతున్నాను. సేమ్ దానిలాగే చపాతి ఒత్తేసాను. అండ్ ఇక్కడ మాది ఫిల్లింగ్ ఉంది కదా, ఫిల్లింగ్ సెంటర్లో వేసేసి నేను ఒక చేతితోనే కెమెరా పెట్టుకొని చేస్తాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. సో అది బయట ఏదైనా పడితే ఇలాగే ఫిల్లింగ్ చేసి సేమ్ దాన్ని కూడా మొత్తం కవర్ చేసేయాలి. హాట్ దాల్ పొరాటా నేను ఇలాగే చేశాను. కారంది దాల్ పొరాటా కొంచెం బయటికి వస్తే కూడా నో ప్రాబ్లం. కొంచెం ఫిల్లింగ్ ఎక్కువ వేయాలి మాత్రం. కొంచెం దల్సగా కూడా వస్తుంది థిక్గా. సో ఇప్పుడు దీన్ని కూడా కాల్చేస్తాము. తింటుంది దాల్ పొరాటా. మనకి బెల్లం తెచ్చండి దాల్ పొరాటా తినడానికి. దాని టేస్ట్ చూసా కదా చేసింది, నాకు నచ్చదు. మీ అందుకోసం ఓన్లీ 5 చేశాను బెల్లంది. ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువే తింటారు. సో బెల్లంది అందుకోసం 5 చేశాను. దాని చిన్న చేశాను తినలేదు. సో నేను ఇప్పుడు బెల్లంది ట్రై చేస్తున్నాను. షుగర్ కన్నా బలం ఎలాగో బాగుంటుంది హెల్త్కి కూడా కదా. సో స్వీట్ నచ్చిన వాళ్ళు తిని వాళ్ళకి ఉప్పు. ఇదేమో ప్లెయిన్ దాల్ పొరాటా అంటే కారంది. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూద్దాము ఎలాగో ఉందో. చాలా సాఫ్ట్గా రాలేదు కానీ హాట్ది వచ్చేస్తుంది బయటకు తెలీదు. ఇప్పుడు క్రంబుల్ క్రంబుల్ అయిపోయింది అంది. ఎంత టేస్టీగా ఉందండి. కొరికేసింది. నేను ఇక మాన్యా భోజనం చేసి పైకి వచ్చాము. భోజనం అంటే ఆబ్వియస్లీ దాల్ పొరాటా తిని చాలా బాగుండేది దాల్ పొరాటా. మా డాడీకి అయితే బెల్లంది తెగ నచ్చేసింది. చెప్పారు బెల్లం దాల్ పొరాటా మామూలుగా చేస్తే ఉంటుంది, ఈ బెల్లంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ చాలా టేస్టీగా వచ్చింది కూడా. నేను కొంచెం భయపడి ఉండి 5 చేశాను. మా ఇంట్లో ఏమో స్వీట్ పెద్దగా తినలేదు కానీ ఇక్కడ కూర్చుంది ఒకటి మేడం గారు, దాన్ని అసలు తినలేదు. అది నాకు తినాల్సి వచ్చింది దాన్ని. సో నాది ఉండేది అండ్ డాడీకి చేశాను అందుకోసమే. అండ్ ప్లెయిన్ దాల్ పొరాటా కూడా చాలా టేస్టీగా ఉండేది. కారం కారంగా కొంచెం ఉప్పు ఉప్పుగా బాగుండేది.
సో అవి తినేసాము అండ్ నైట్ కి కూడా ఇంకా ఆరు ఉండిపోయింది. నైట్ కి యాక్చువల్ గా పకోడీ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే మమ్మీ బాంబే లవర్ స్వీట్ చేస్తున్నారు. ఒకసారి మీకు చాలాసార్లు చూపించే ఉంటాను ఆ వీడియో, బాంబే సుజి మొండా అంటాము, అది చేస్తున్నారు. సో దాంతోపాటు కొంచెం హాట్, మా ఇంట్లో స్వీట్ ఉందంటే కంపల్సరీ హాట్ ఉండాలి, అదర్వైజ్ ఎవరు తినరు, ఎవరు నచ్చదు, ఓన్లీ స్వీట్ తిన్నాం. సో కాబట్టి ఇంకా పకోడీ చేయకుండా మమ్మీ అన్న నీకు సిక్స్ మిగిలిపోయింది ఎలాగో, సో ఇవి తినేద్దాం, ఇంకెందుకు ఫినిష్ చేసేస్తే బాగుంటుంది కదా అని. అండ్ ఈ వాటితో మా పండుగ ఫోటేసి అయిపోయింది, మా రకరకాల తిండి కూడా అయిపోయింది. అఫ్కోర్స్ తిండి మనం ఎప్పుడు ఎప్పుడు చేసి తినొచ్చు, దాట్స్ నాట్ ద ప్రాబ్లం, కానీ మంచి రోజుల్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక హ్యాపీనెస్, ఒక ఖుషి వస్తుంది, ఆ ఖుషి పోతుంది కదా. మరి ఆబ్వియస్లీ మామూలుగా తిని ఉండడం వేరే సంగతి, బట్ పండుగ రోజుల్లో రకరకాల తిండి తినడం అది వేరే సంగతి కదా. సో మా పండుగ అయిపోయింది ఇంకా ఫోర్ డేస్ది. ఇప్పటి నుంచి మళ్ళీ మామూలే మాకు పండగ జల్లగా అయిపోయింది ఈ రోజుకి. సో ఇవాళతోనే నేను ఇంకా కొంచెం ఫుడ్ ఆపేసాను, నైట్ లో పెద్దగా నేను చేయలేదు బికాస్ నాకు ఎందుకు నొప్పి చేసింది సడన్ గాను ఈ రెస్ట్ దగ్గర, మేబీ ఎక్కువ వంటకాలు సడన్ గా చేసేసరికి చాలా నొప్పి వచ్చింది నాకు. ఇది నాకు చేయకూడదు, బరువు ఎత్తులా పోతున్నా నేను చేయతో, ఇది ఎప్పుడు లా ఊడిపోతూనే ఉంటుంది, ఏం పర్లేదు డ్రెస్ కి. రేపు ఇంట్లో ఇంకా వంటలు చేయకుండా బయట నుంచి తెప్పిస్తా అని చెప్పాను, బిర్యానీ ఏదో అనుకుంటున్నాను. రేపు కొద్ది రెస్ట్ తీసుకొని ఎల్లుండి నుంచి మళ్ళీ కొన్ని డైటింగ్, కొన్ని రోజులకి గ్యాస్ కి రెస్ట్ ఇస్తాను, దాని కూడా నేను రెస్ట్ తీసుకుంటాను. మరి టూ మచ్ నా హెవీ ఫుడ్ తినడం అయిపోయింది కూడా అండ్ వంట చేయడం కూడా అయిపోయింది. సో మా ఫోర్ డేస్ హ్యాపీ పండుగ ఆడవాళ్ళ కోసం, గర్ల్స్ కోసం, అమ్మాయిల కోసం పండుగ అయిపోయింది. అమ్మాయిలందరూ చాలా హ్యాపీగా ఉండేవారు కంపల్సరీ. ఊర్లో అమ్మాయిలందరూ ఇక్కడైతే పెద్దగా మాకు ఏమి అంత ఊరుగింపులు లేవు కానీ, ఊరుగింపులు లేవు కానీ ఖచ్చితంగా మా ఊర్లో పెద్ద ఊరుగింపు ఉంటుంది. ఆడవాళ్ళది పెళ్లి అవ్వలేదు ఆ అమ్మాయిలు ఉన్నారు కదా, మజాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని తయారైపోయి ఇళ్ళంతా తిరుగుతూనే ఉంటారు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటి తిని మంచి మంచి గోడ తింటూనే ఉంటారు. ఇక్కడ మాకు ఎలాగ అవే లేదు కాబట్టి మేము ఆ ఇంట్లో. అండ్ ఈ కరోనా వల్ల మేబీ మంచో చెప్పొచ్చు, నేను చెడ్డాని చెప్పొచ్చు, రెండు ఉన్నాయి. కరోనా వల్ల నేను మా మమ్మీ డాడీ వాళ్ళతో ఇక్కడ చేయబోతున్నాను ఈ పండుగ. అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ మాన్యాకి మనకి పండుగ స్టార్ట్ అవుతుంది టూ డేస్ వన్ డే ముందు దానికి స్టార్ట్ అయిపోతుంది స్కూల్స్. సో ఎప్పుడు పండుగలు అయ్యేది కాదు మాకు, ఏ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో మంచి డ్రెస్ చేసిస్తాను, ఈ రకరకాల డిజైన్లు అవన్నీ ఫారైన్ అవన్నీ అయ్యేది కాదు పెట్టడానికి. సో ఈ టూ ఇయర్స్ నుంచి ప్రీవియస్ ఈ ఇయర్ కూడా మమ్మీ వాళ్ళతో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను, చక్కగా తిందాం అవన్నీ చేసుకుంటూ ఫ్యామిలీతో తిన్నాం ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒకరిని చేసుకుని తిన్నాం ఇస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ మా హస్బెండ్ కి చాలా చూసేతారు, అన్ని తినరు, అన్ని రకరకాల, నేను సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, మరాఠీ, బెంగాలీ స్టైల్, ఒడియా స్టైల్, పంజాబీ స్టైల్, అన్ని రకరకాల వంటకాలు చేస్తాను. మా హస్బెండ్ ఇస్ వెరీ చూసీ, తనకి ఇదే నచ్చితే ఇదే కావాలి, ఈ మసాలా వేస్ట్ చేస్తేనే తింటాను, ఆ మసాలా వేస్ట్ చేస్తే నేను తినను. సో కొంచెం అలాంటప్పుడు కష్టం అయిపోతుంది ఆ కోసం వంటకాలు చేయడానికి. తను పెద్దగా తినదు, మేము ఇద్దరమే ఏం తినేస్తాము ఏం తినేస్తాము, మా ఇద్దరు తినేది ఏం తింత, చూడడానికి ఇలా ఉన్నాం కానీ తినే మాత్రం వెళ్తే మాకు. ఇవాళ పూజ గురించి చెప్పడం మర్చిపోయాను, ఇవాళ లాస్ట్ డే చెప్పాను కదా మా రజ పండగది. సో ఇవాళ ఏంటంటే లక్ష్మీదేవికి మేము పసుపుతో స్నానం చేయిస్తాం. మీకు నిన్నే చెప్పి ఉంటాను, దాట్ నిన్న చెప్పి ఉంటాను వీడియో, దాట్ పీరియడ్స్ అయి ఉంటారు వేరేగా కూర్చోబెడతాం. లక్ష్మీదేవికి కూడా ఆవిడ స్థానం నుంచి తీసేసి మేము వేరేగా కూర్చోబెడతాం కూడా. ఈ ఫోర్ డేస్ ఆవిడకి పూజ కూడా చేయము. సో ఇవాళ ఫోర్త్ డే కదా, ఇవాళ పసుపుతో చక్కగా పసుపు రాసేసి ఆమెకి నీళ్ళలో ముంచేసి చక్కగా నీళ్ళు స్నానం చేస్తాము, చందనం పెడతాము, చాలా రకరకాలు చేసుకుంటాము పవిత్రం అవడానికి. ఫోర్త్ డే ఆ పండుగ ఈ రోజుది. ఫస్ట్ చెప్పేసరి కదా మీకు, మామూలుగా ఫస్ట్ సెకండ్ అది సంక్రాంతి అయిపోయింది, ఏదైనా భూమి దాహం ఉండేది, కాలు కిందని పెట్టకూడదు అంట. మాని ఏం చేస్తుంది చూస్తున్నారా, పువ్వులు తీసుకుని నా మీద ఎసురుతుంది ఇది. ఇక్కడికి పడింది పువ్వు పైనుంచి. ఇప్పుడు నేను పువ్వులు ఇస్తున్నాను మాన్య మీద. ఏ క్యాచ్ చేసిందా? లేదు, పట్టుకొని వచ్చే పైకి. నా బ్యాగ్, నా బ్యాగ్, నా బ్యాగ్, సారీ.
వచ్చి పోతావా 2 మినిట్స్ లో యు కమ్ ఐ విల్ టెల్ యు వాట్ ఐ విల్ టెల్ యు వెయిట్ వాట్ వెయిట్ 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 ఐ యామ్ గోయింగ్ టు వెయిట్ 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 నా తల్ల దయం స్నానం చేసి వచ్చి స్నాక్స్ తింటుంది ఇదేం స్నాక్స్ చూసుకోండి ఇది ఏంటి ఇవి తెలీదు తినేస్తున్నావా నీకు నైట్ స్పెషల్ ఈ రోజుది మండా పిఠా బొంబే రవ్వతో లోపలేమో కొబ్బరికాయ ఫిల్లింగ్ ఇచ్చేసి దాన్ని నూనెలో ఫ్రై చేసాము ఇదే మన నైట్ స్పెషల్ ఈ రోజు దాంతో పాటు మార్నింగ్ చేసిన దాల్ పరాఠా ఈ రోజుది నైట్ డిన్నర్ ఇదేను పకోడీ చాను అనుకున్నాను కానీ చెప్పాను కదా మమ్మీ వద్దన్నారు వద్దు మార్నింగ్ ఉంది కదా ఇంకా 6 ఉండిపోయి మళ్ళీ రేపటికేమో బయట నుంచి బిర్యానీ అనుకుంటున్నాము మోస్ట్లీ మా హస్బెండ్ వస్తే సో నో గ్యారంటీ ఏం చెప్పలేము ఇప్పటి నుంచి సో రేపు బయట నుంచి తెస్తున్నా అది మాత్రం గ్యారంటీ కంపల్సరీ అది ఎందుకంటే ఇంకా ఇంట్లో వాటర్ చేసి నేర్పించకపోయాను నా వల్ల కావట్లేదు ఇంకా నేను అలిసిపోయాను కూడా సో ఇవాళది ఇవాళతోనే నా వంట కొంచెం రెస్ట్ చేస్తాను ఒక 1-2 డేస్ నేను చాలు చాలా ఎక్కువ చేస్తాను చాలా ఎక్కువ శ్రమ పడిపోయాను చోట్ల కాలిపోతున్నాయి నాకు మాకు ఇప్పుడు వర్షం ఓన్లీ 15 మినిట్స్ పడి ఆగిపోయింది ఇంటిగా పడింది ఓన్లీ 15 మినిట్సే సో బయట ఎక్కడ తెలుస్తుంది చల్లగా ఉందా లేదా గాలి మాత్రం లేదు అనిపిస్తుంది ఇప్పటి నుంచి ఏం తెలియట్లేదు ఆడితే తెలుస్తుంది సో నేను వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను మీకు నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా మర్చిపోకుండా షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయాలనుకోండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఆఫ్ కోర్స్ ఇంజ చేయగలుగుతారు మళ్ళీ కలుగుతాం ఇంకొక రోజు ఇంకా కొత్త వీడియో తప్పదాకా స్టే హోమ్ స్టే సేఫ్ లవ్ యూ టు ఆల్ మై లవ్లీ 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 వ్యూవర్స్ థ్యాంక్ యూ సో 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 వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ బై బై ఇప్పుడు గుడ్ నైట్ చెప్పండి నైట్ అవ్వలేదు ఓన్లీ 6:37 అవుతుంది దట్స్ ఇట్ సో బై బై నన్ను చూడండి దయ్యంలాగా ఉన్నాను చిన్నప్పుడు ఎవరైనా చేసేవారు చిన్నప్పుడు చాలా మంది చేసేవారు ఏమో ఆడుకోవట్లేదు నేనైతే ఆడుకుంటుంది ఇలాగా మురిలతో పట్టుకొని ప్లీజ్ చెప్పండి ఎవరెవరు ఆడేవారు అని